హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ కు మోడీ ఫోన్, ఢిల్లీకి వైసీపీ అధినేత. కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్డీఏ సర్కార్లో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ తనదైన రాజకీయం మొదలుపెట్టారు. అనూహ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని బయటకు తీసి ప్రధాని మోడీని ఇరకాటంలోకి నెట్టారు. ఆయనను చూసి చంద్రబాబు కూడా హోదా గళమెత్తుతారా లేదా మోడీతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌనముద్ర దాల్చుతారా అన్నది చూడాలి. అయితే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉందన్నది మాత్రం వాస్తవం. ఈ తరుణంలో మోడీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఇతర పార్టీల నుంచి కొందరు ఎంపీలను లాక్కోవడంతో పాటు తటస్థంగా ఉన్న పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఫోన్ చేసినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మోడీ ఆహ్వానం మేరకు జగన్ ఢిల్లీ ప్రయాణం అవుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తూ ఉంటే దీనిలో నిజం లేకపోలేదనిపిస్తోంది. వాస్తవానికి వైసీపీ ఓటమి పాలైన తరువాత ప్రత్యర్థులు జగన్ను కేసీఆర్తో పోల్చుతున్నారు. అయితే ఊహించిన విధంగా ఓటమిని చవి చూడడంలో ఇద్దరు ఒకటే పరిస్థితి ఎదుర్కొన్నా అనంతర పరిణామాలు మాత్రం వేరువేరుగా ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలకు, ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. మరో స్థానంలో ఉప ఎన్నిక జరిగి ఆ స్థానం కూడా పోయింది. ఇప్పుడు ఉన్న 32 మంది ఎమ్మెల్యేల్లో మరో 15 నుంచి 20 మంది జంపింగ్కు రెడీగా ఉన్నారని అంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్కు మిగిలేదు కూడా 10-15 మంది ఎమ్మెల్యేలే. అంటే దాదాపు వైసీపీతో సమానమైన బలమే ఉంటుందన్నమాట. ఇక ఎంపీల విషయానికి వస్తే కేసీఆర్ కన్నా జగన్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. జగన్కు 4 ఎంపీలు ఉండగా బీఆర్ఎస్కు ఒక్కరు కూడా లేరు. ఇలా చూసుకుంటే జగన్ కన్నా కేసీఆర్ బలహీనంగా ఉన్నారు. అంతేకాకుండా కేసీఆర్ను కేసులు కూడా ముసురుకుంటున్నాయి. రెండవది, మోడీ కూడా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ టార్గెట్ చేయడంతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా చంద్రబాబు జగన్ను టార్గెట్ చేస్తున్నారు. పోలవరంతో పాటు ప్రభుత్వ పథకాల్లోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ జగన్ను కేసుల్లో ఇరికించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే సమయంలో జగన్కు మోడీ నుంచి అభయహస్తం అందుతోంది. మొదటి నుంచి మోడీకి జగన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జగన్ను మోడీకి మరింత దగ్గర చేసేలా ఉంటున్నాయి. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ఇప్పటి వరకు రాజ్యసభలో వైసీపీతో పాటు నవీన్ పట్నాయక్, బిజు జనతాదళ సభ్యుల సహకారం అందేది. అయితే ఒడిశాలో ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేడీని ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో నవీన్ పట్నాయక్ తిరిగి నిలదొక్కోవడానికి బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. దీనికి తొలి అడుగుగా రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. నవీన్ పట్నాయక్ నిర్ణయంతో బీజేడీకి ఉన్న 9 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు బీజేపీకి పోయింది. ఈ పరిస్థితులలో రాజ్యసభలో బీజేపీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్న జగన్ ఏకైక దిక్కయ్యారు. రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా జగన్ అవసరం తప్పనిసరి. జగన్ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో బీజేపీ అవసరం లేకపోయినా వైసీపీ ఎంపీల మద్దతు కోరడం, జగన్ దానికి అంగీకరించడం తెలిసిందే. ఈ పరిస్థితులలో జగన్ మీద చర్యలు తీసుకుంటే మోడీకి ఇబ్బంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే 2026 వరకు టీడీపీకి, బీజేపీకి రాజ్యసభలో బలం పెరిగే అవకాశం లేదు. అంటే 2 ఏళ్ల పాటు మోడీకి జగన్ తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ కారణంగానే జగన్ను కెలకడానికి మోడీ ఎంతమాత్రం ఇష్టపడరు. మరోవైపు లోక్సభలోనూ బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. బీజేపీకి సొంతంగా 240 మంది ఎంపీలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిందే. చంద్రబాబు టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలతో పాటు నితీష్ కుమార్ జేడీయూకి ఉన్న 12 మంది ఎంపీల మీద మోడీ ఆధారపడ్డారు. ఈ ఇద్దరిలో ఎవరు తప్పుకున్నా మోడీ సర్కార్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే బీజేపీ సొంతంగా బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇది జరగాలంటే ప్రత్యర్థి శిబిరంలోని ఎంపీలను బతిమలాడో భయపెట్టో లాక్కోవలసి ఉంటుంది. ఎవరెవరి మీద కేసులున్నాయి, ఎవరికి వల విసరవచ్చన్నది బయటకు తీస్తున్నారు. దీనిలో భాగంగానే ఇండియా కూటమికి చెందిన ఉత్తరప్రదేశ్లోని 6 ఎంపీలను బీజేపీ టార్గెట్ చేసింది. ఇలా టార్గెట్ చేయడంలో గత 10 ఏళ్లుగా బీజేపీ ఆరితేరిన విషయం తెలిసిందే. ఇక రెండవది మిత్రపక్షాలను చేల్చడం, అంటే టీడీపీ, జేడీయూల నుంచి ఎంపీలను లాక్కోవడం. దీనికోసమే లోక్సభ స్పీకర్ విషయంలో బీజేపీ తాను అనుకున్నది సాధించింది. లోక్సభ స్పీకర్ పదవి టీడీపీ, జేడీయూలకు కేటాయిస్తారని ప్రచారం జరిగినా చివరికి బీజేపీకి చెందిన ఓం బిర్లానే ఎంపిక చేశారు. రేపు ఇతర పార్టీల నుంచి ఎంపీలను లాక్కున్నా అనర్హత వేటపడే పరిస్థితి లేకుండా బీజేపీ జాగ్రత్త పడింది.
ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ ఉన్న పరిస్థితులలో మోడీకి జగన్కున్న 4 ఎంపీలు కూడా అవసరమే. హనీమూన్ ముగియక ముందే నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ పేరుతో మోడీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది బీహార్లో ఎన్నికలు జరగనుండటంతో హోదా అంశాన్ని తెరపైకి తెచ్చిన నితీష్ కుమార్ మోడీపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్డీఏలో మరో కీలక నేతగా ఉన్న చంద్రబాబు కూడా నూరు విప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ బయటకు వచ్చింది. 2014 ఎన్నికల సమయంలోనే మోడీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉండడంతో ఆ డిమాండ్ మళ్లీ క్రమేపీ ఊపందుకుంటోంది. దీంతో చంద్రబాబు కూడా హోదా గళమెత్తాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులు చివరికి టీడీపీ జేడీయూ పార్టీలు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా చేసినా ఆశ్చర్యం లేదు. ఇదే సమయంలో మరోవైపు నుంచి ఇండియా కూటమి పొంచి ఉంది. ఎన్డీఏ ఏమాత్రం బలహీన పడినా అధికారంలోకి రావాలని ఆ కూటమి ఎదురు చూస్తోంది. ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలో పావులు కదిపే అవకాశం లేకపోలేదు. ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితులలో మోడీకి ఏ కూటమికి చెందని జగన్ లాంటి తటస్థుల్ని దగ్గరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ను జైలుకు పంపిగాని లేదా ఇతరత్ర ఇబ్బందులు పెట్టడం వల్ల మోడీకి వనగూరే ప్రయోజనం లేదు. కాబట్టి జగన్ కోరికల్ని కొన్ని నెరవేర్చి వైసీపీ మద్దతు తీసుకోవాలన్నది మోడీ ఆలోచన. అందుకే మోడీ జగన్కు అభయహస్తం అందించారన్నది అర్థమవుతుంది. అయితే ఇది చంద్రబాబుకు ఎంతమాత్రం నచ్చని విషయం. ఎందుకంటే తనను జైలుకు పంపించిన జగన్ను ఎప్పుడెప్పుడు కటకటాల పాలు చేయాలని చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. జగన్ను జైలుకు పంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో తన కుమారుడు లోకేష్ రాజకీయానికి ఎదురు లేకుండా చేయాలన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు. అయితే మోడీ దీనికి అడ్డుపడే పరిస్థితి ఉంది. మోడీని ధిక్కరించి జగన్పై చర్యలకు దిగడం చంద్రబాబుకు కష్టమే. మోడీని కాదని చంద్రబాబు ముందుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మోడీ సహకారం లేకుండా చంద్రబాబు ఏపీలో అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా కేంద్రం సహకారం లేకుండా తాను హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కానీ పోలవరం అమరావతి నిర్మాణాలను కొనసాగించడం కానీ జరిగే పని కాదు. ఈ పరిస్థితులలో జగన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి మోడీ గొడవపడే సాహసం చంద్రబాబు చేస్తారనుకోలేం. గతంలో చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్ట్ చేసినప్పుడు కూడా మోడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిని బట్టి మోడీ అనుమతి లేకుండా జగన్ను అరెస్ట్ చేసే సాహసం చంద్రబాబు చేయరని స్పష్టమవుతోంది. చంద్రబాబు తనతో గొడవపడి ఇండియా కూటమిలోకి వెళ్లలేరని మోడీకి కూడా తెలుసు. ఈలోగా జగన్ నేడో రేపో అరెస్ట్ అవుతున్నారని, స్కామ్లు బయటకు వస్తున్నాయని హడావిడి చేయడం మినహా చంద్రబాబు ఈ రెండేళ్లు చేసేదేమీ ఉండదు. మహా అయితే కొందరు వైసీపీ ముఖ్య నేతల్ని అరెస్ట్ చేయగలుగుతారేమో అంతే.